టీడీపీ కి అతిపెద్ద కంచుకోటను బద్దలు కొట్టేశాము అని ఒక ఏమన్నా ఇదిలో ఉన్నారా మీరు? ఆ ప్రజలు ఈ రోజు డబ్బులు కమ్ముడుపోయారని చెప్పి బహిరంగంగా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆ ప్రాంతానికి వెళ్లి ముక్కు నేలకు రాసి బహిరంగ క్షమాపణ చెప్పి రాజీనామా చేసి నేను ఈ కుప్పాలను వదిలి వెళ్ళిపోతానని చెప్పాలి ఈ రోజు. వైసీపీ గెలిచిందా, ప్రజాస్వామ్యం ఓడిందా? ఇక్కడ చిక్కు శర్మను ఉండాలి, 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాం, మా వయసు 40 ఏళ్ళు కూడా మా చేత పట్టి తెచ్చుకున్నా అంటే నీకన్నా అసహ్యం కలగట్లేదు. ఇంకొకడైతే పార్టీని మూసేసి రాజీనామా చేసి పారిపోయాడు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది, రోడ్డు మీదకి వచ్చి పోరాడారు అనేది. కనీసం ఆ కుప్పాన్ని మున్సిపాలిటీలో కూడా చేయలేనటువంటి దిక్కుమాలాడు నువ్వు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కుప్పాలకు గుర్తింపిచ్చి, ఈ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కుప్పాలను ఒక మున్సిపాలిటీ చేసి ఈ రోజు కుప్పం ప్రజల మాజీ ఎమ్మెల్యే చింతంనేని ప్రభాకర్ గారిని అరెస్ట్ చేశారు. నిమ్మాడలో నచ్చనాయుడు గారి సంస్థ అన్న కుమారుడు గారు కూడా వాళ్ళ నామిని స్నేహితులు బట్టి వాళ్ళు కూడా అరెస్ట్ జరిగింది. ఆ రోజు పీడీఎఫ్ వచ్చింది, వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు. అంటే మీరు దౌర్జన్యం చేసిన అరెస్ట్ చేయొద్దు, మీరు అవసరమైతే మేము దాడులు చేస్తాము, దేనికైనా తెలుస్తాం, మీరు అరెస్ట్ చేయొద్దనంటే వేసిన రోడ్లు ఆ సర్పంచ్ అభ్యర్థి ఇంటి ముందుని ప్రొక్లేన్ తీసుకెళ్లి పగల కొట్టేశారు రాత్రికి రాత్రి అని. అంటే వాళ్ళ మీద అరెస్టులు లేవు, చర్యలు లేవు. ఈయన బతికే అక్రమం కదా, ఈయన లాక్కున్న పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? పార్టీని అక్రమంగా లాక్కున్నాడు, ఈయన ఉండేది అక్రమ పంపలో. ఎవరన్నా అక్రమ పంపల్ని అక్రమ కట్టడాలని అక్రమంగా ఆక్రమించడానికి ఫోన్ చేస్తే గీతం విద్యా సంస్థలో విశాఖపట్నంలో వాటన్నిటి మీద ఈయనే కదా పోరాడింది. ప్రజలు అమరావతి రాజధానిగా ఉండాలి అనే అంశాన్ని మర్చిపోయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి సొంత గ్రామం అక్కడ మీరు చూస్తుంటారు మొదటి విడతల ఎన్నికల్లో. అదే విధంగా రాజధాని అనేటువంటి ప్రాంతాల్లో 29 గ్రామాలు మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అమరావతి ప్రాంతంలో కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. వెల్కమ్ టు ప్రజా ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో జరిగిన 3 విడతల పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తిగా పల్లె స్థాయిలో ప్రజలు పట్టం కట్టారు అనేది కూడా ఒక క్లారిటీ వచ్చిన సందర్భం. ఇదే నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాభవం ఎదుర్కొనడం, అదే నేపథ్యంలో టీడీపీ కంచుకోటను పూర్తిగా బద్దలు కొట్టిన పరిస్థితి, ఆ విజయం వైసీపీ మద్దతుదారులు వైసీపీ ఖాతాలో వేసిన పరిస్థితి, అసలు ఏం జరగబోతోంది, తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఏంటి, ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ గెలుపు అంటే ఇంకొక విడత 21వ తేదీన ఇంకొక విడత ఉంది, అదే నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు, ఈ ప్రభావం ఇప్పుడు వచ్చిన ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం వాటి మీద ఎంతవరకు చూపించే అవకాశం ఉంటుంది? ఓవరాల్గా ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి శేఖర్ గారు. ఒక రకంగా ఒక టీడీపీకి అతిపెద్ద కంచుకోటను బద్దలు కొట్టేశాము అని ఒక ఏమన్నా ఇదిలో ఉన్నారా మీరు? ఈ ఫలితాలు ఇంకా భవిష్యత్తులో కూడా ఉంటాయని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తాజాగా మాట్లాడిన మాటల మీద కూడా చర్చిద్దాం, ముందు మీ ఒపీనియన్ ఏంటి, మీ ఫీలింగ్ ఏంటి? సార్ ఎవరు అవునన్నా కాదన్నా కుప్పం నియోజకవర్గం అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారే, ఎందుకంటే ఆయన అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించాడు, అక్కడ నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 9 ఏళ్ల పాటు, అదే విధంగా విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 ఏళ్ల పాటు. అంటే కుప్పం నియోజకవర్గం నుంచి అసెంబ్లీ నుంచి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 3 సార్లు ముఖ్యమంత్రిగా అదే నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికయ్యారు. అదేవిధంగా ఆయన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన ఒక్కసారి తప్ప మిగిలిన అన్ని చోట్ల కూడా అక్కడి నుంచే పోటీ చేసినటువంటి పరిస్థితి. అటువంటి చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలో ఇప్పుడు ఏదైతే 3వ విడతలో పంచాయతీ ఎన్నికలు అక్కడ జరిగినాయో దాంట్లో 89 పంచాయతీలకు గాను కేవలం 14 పంచాయతీలు మాత్రమే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందేనంటే, అంటే ఎంత దారుణంగా తెలుగుదేశం పార్టీ అక్కడ దెబ్బతినిపోయింది. చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలోనే సర్పంచులను అంటే పట్టుమని 15 సర్పంచులను కూడా గెలిపించుకోలేనటువంటి నిస్సహాయ స్థితికి ఎలా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు. ఆ పార్టీ ఆఖరికి కుప్పం అంటే చంద్రబాబు నాయుడు గారి కంచుకోట కుప్పంలో కూడా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పునాదులు కదిలిపోయినాయి అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు ఒక ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, కనీసం ఆయన 89 పంచాయతీల్లో
పట్టుమని 15 కూడా గెలిపించుకోలేనటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయాడంటే ఇంకా మనం తెలుగుదేశం పార్టీ గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి భవిష్యత్తులో చర్చించుకుంటావా సూటిగా అడుగుతావా. కానీ వెంకటరెడ్డి గారు ఇక్కడ టీడీపీ కూడా స్పందించింది, చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు కుప్పం గెలుపుకు సంబంధించి. పూర్తిగా ఇది ప్రజాస్వామ్యం ఓటమిగా ఆయన భావిస్తున్న పరిస్థితి, ఒకసారి ఆయన ఏమన్నారో విన్నాం, తర్వాత మీ స్పందన తెలియజేయండి. మేము రాత్రంతా మానిటర్ చేశాం, మానిటర్ చేసే లాభం ఏంటి, ఫలితాలు ఎక్కడొచ్చాయని అడుగుతున్నా. ఈరోజు కుప్పం నియోజకవర్గం ఒక ఎగ్జాంపుల్ ఇది. ఒక వ్యక్తి కార్లు పంపించి విపరీతంగా డబ్బులు 100 కోట్ల రూపాయలు పంపించి ఓట్లు కొని ఊర్లు తిరిగి అవన్నీ సాక్ష్యాధారాలతో పట్టిస్తే మీరు ఏం యాక్షన్ తీసుకున్నారండి? ఈరోజు అందరూ కూడా సంకలకర వేసుకుంటున్నారు కుప్పం లేదు గెలిచిపోయామని. మీరు గెలవల, ప్రజాస్వామ్యం ఓడిపోయింది, మీ ఉన్మాదం గెలిచింది. కుప్పం 35 సంవత్సరాల నా అనుభవం, ఈరోజు నిన్న కాదు, 35 సంవత్సరాల నుంచి నేను కుప్పానికి ప్రజాప్రతినిధిగా ఉన్నాను. ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు, పార్టీలు పనిచేశాయి, ఎన్ని ప్రయత్నాలు చేశానో నా మీద ఒక అత్యంచలమైన విశ్వాసంతో కుప్పం ప్రజలను ఆశీర్వదించారు. ఇంకో పక్కన మీరు చూస్తే కుప్పంతో నాకుండేది ఒక కుటుంబ సభ్యులతో ఉండే అనుబంధం. నన్ను ఎప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో కూడా మా సొంత కుటుంబం, మా బిడ్డ, మీ వల్ల మాకు గౌరవం వచ్చింది, మీరు కూడా పనులన్నీ బాగా చేశారు, ఎప్పుడు మేమందరం కూడా మీకు అండగా ఉంటామని, ఎప్పుడు కూడా ఎలాంటి చిన్న ఇది కూడా జరగకుండా కాపాడుకుంటూ వస్తే ఒక విశ్వసనీయతకు మారు పేరు కుప్పం, శాంతికి మారు పేరు కుప్పం, ప్రశాంతంగా ఉండే ప్రాంతం కుప్పం, మంచి వాళ్ళు ఉండే ప్రాంతం కుప్పం, నీతి నిజాయితీగా ఉండే ప్రాంతం కుప్పం. అలాంటి ప్రాంతాన్ని మీరు కలుషితం చేస్తారా, భయభ్రాంతులు చేస్తారా? మీరు భయభ్రాంతులు చేసి ఈరోజు నేను రాజీనామా చేయాలంట, దేనికోసం అండి? ఉన్మాదుల్ని అంటే నేను కూడా భయపడితే మీ ఉన్మాదులు విచ్చలవిడిగా రాష్ట్రం అంతా పడతారా? ఏమనుకుంటున్నారు మీరు, ఇది పులివెందులు చేస్తారా? పులివెందుల పంచాయతీ రాష్ట్రంలో జరగదని ఆ రోజు చెప్పాను, రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడ అమలు కాదని చెప్పాను. రైట్ రైట్ వెంకటరెడ్డి గారు విన్నారా? అంటే ఎందుకు ఎందుకు చంద్రబాబు గారు ఎందుకు రాజీనామా చేయాలి? ఆయన కుప్పం గురించి చాలా గొప్పగా చెప్పారు, తప్పేం లేదు, సొంత నియోజకవర్గం మీద ఆ మాత్రం ఉండాలి అభిమానం. కానీ కలుషితం చేసేసింది వైసీపీ, ఏం కలుషితం జరిగింది, ఏం కలుషితం చేశారు? నిజంగా ఆయన చెప్పిన దాంట్లో అంచెలంచెలమైన విశ్వాసంతో నన్ను ఆశీర్వదించారు. కుప్పం ప్రజలు విలువలకి, విశ్వసనీయతకి, నీతి నిజాయితీకి మారిపోయారు అని చెప్పారు. నిజంగా నిజంగా కుప్పం ప్రజలు ఒక విశ్వసనీయత ఆయన మీద కనపరిచారు కాబట్టి, ఆయన ఒక ముఖ్యమంత్రిగా కుప్పం ప్రాంతాన్ని డెవలప్ చేస్తాడని ఆలోచించారు కాబట్టి ఆయనకి పదే పదే కుప్పం ప్రజలు పట్టం కట్టారు. కానీ ఆ విశ్వాసాన్ని ఈయన నిలుపుకోలేకపోయాడు. వాళ్ళు ఎంతో అభిమానంతో, ఎంతో మంచితనంతో మన ప్రాంతం వ్యక్తి, మన ప్రాంతం వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు, మన డెవలప్ చేస్తాడు మన ప్రాంతాన్ని అని చెప్పి ఎంతో ఆశలతో ఇదే కుప్పం ప్రజలు ఆయనకి చాలా సార్లు పట్టం కట్టారు. మొన్న వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గాలిలో కూడా చంద్రబాబు నాయుడు గారు 30,000 దాదాపు 30,000 మెజార్టీ వచ్చినట్టు, 30,000తో ఆయన గెలిచాడు అని అంటే ఆ కుప్పం ప్రజలు అతని మీద నమ్మకం పెట్టుకోబట్టి. కానీ ఆయన ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు కాబట్టి ఈ రోజు కుప్పం ప్రజల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తా ఉన్నారని స్పష్టంగా కనపడతా ఉంది. 21 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మేము ఒకటే చెప్తాం, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, రాజకీయాలను చూడడం, పార్టీలను చూడడం, మేము అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నాం. అదే ప్రజలకు అందించాం కాబట్టి ప్రజలు కూడా పార్టీని చూడాల, అభ్యర్థిని చూడాల, కులాన్ని చూడాల, ఎవరు పోటీ చేస్తున్నారు అనేది అసలు పరిగణలోకి తీసుకోవాల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు అయితే చాలు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వాళ్ళ మనిషిని కూడా చూడకుండా ఈరోజు ఓట్లు వేశారు అని అంటే, అభ్యర్థిని కూడా చూడకుండా ఓట్లు వేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు నిదర్శనం. ఆయన కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని చూడకుండా ఆయన మనందరికి సంక్షేమ పథకాలు అందిస్తా, అభివృద్ధి ఫలాలను రాష్ట్రానికి అందిస్తా ఉన్నారు కాబట్టి మనం ఆ పార్టీ మీద, ఆ ప్రభుత్వం మీద విశ్వాసం పెంచాలి. మనకింత మంచి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా ఆయన పార్టీని మనం ఆదరించాలనే ఆలోచనతో ఈవెన్ ఇచ్చాపురం మొదలుకొని ఇవతలు హిందూపురం దాకా, కుప్పం మొదలుకొని మీకు ఎక్కడ ఏ జిల్లా అయినా సరే, ఏ తెలుగుదేశం పార్టీ కంచుకోటనైనా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలిచారంటే
అది ప్రభుత్వ పనితీరు. వైసీపీ గెలిచిందా ప్రజాస్వామ్యం ఓడిందా? డైరెక్ట్ ఆ పాయింట్కి వచ్చేయండి. వైసీపీ గెలిచిందా ప్రజాస్వామ్యం ఓడిందా? ఎందుకు రాజీనామా చేయాలి చంద్రబాబు గారు? రాజీనామా చేయాలనే డిమాండ్ ఎందుకు తీసుకొస్తుంది వైసీపీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలవటం వల్ల ఈ రోజు కుప్పంలో కూడా ప్రజాస్వామ్యం అనేది గెలవగలిగింది. చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఓడించి అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలిపించారంటే కుప్పంలో కూడా ఈరోజు ప్రజాస్వామ్యం అనేది వర్ధిల్లుతా ఉందనేది ఈరోజు స్పష్టంగా కనపడింది. చంద్రబాబు నాయుడు గారు అక్కడ నామినేషన్లు వేస్తే డబ్బులు ఇచ్చారు. మీరు కనీసం నామినేషన్లు అయ్యండి, ఏకగ్రీవాలు అవడానికి వీలు లేదు. ఏకగ్రీవాలు అయితే మీ ఊరికి డబ్బులు వస్తాయంటే దాన్ని కూడా నేను ఒప్పుకోను. అది 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు వద్దు, నేను మీకు 2 లక్షలు ఇస్తా 5 లక్షలు ఇస్తానని చెప్పి అభ్యర్థులకి తెలుగుదేశం పార్టీ మద్దతుదారులకి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చమని నామినేషన్ వేయించారు. డబ్బులు ఇచ్చి క్యాండిడేట్ చేత నామినేషన్ వేయించగలరు కానీ డబ్బులు ఇచ్చేత ప్రజల చేత ఓట్లు చంద్రబాబు నాయుడు కార్లలో కోట్లు కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? కార్లలో కోట్లు కోట్లు తరల వెళ్ళాయి ఎస్సీసీ దృష్టికి తీసుకెళ్ళాం చాలా స్పష్టంగా చెప్తున్నారు చంద్రబాబు గారు. ఎవరి ఆ కార్లు, ఎవరి ఆ కోట్లు? ఇది కుప్పం ప్రజలు అవమానించినట్టే ఆయనే చెప్పాడు. నా కుటుంబ సభ్యులు విలువలు విశ్వసనీయత నిజాయితీకి మారిపోయింది కుప్పం ప్రజలు అని చెప్పినప్పుడు ఆయన గానే డబ్బులు తీసుకుని కుప్పం ప్రజలు ఓట్లేశారని అవమానించినట్టు తక్షణం ఆ వాడుకున్నాడు ఆయన రాజీనామా చేయాలి. ఎందుకంటే ఇదే కుప్పం ప్రజల గురించి ఆయన ఏం చెప్పారు, విలువలకు మారిపోయారు, వాళ్ళంతా మంచి వాళ్ళు, నీతి నిజాయితీ కలవారని చెప్పినప్పుడు నీతి నిజాయితీ విలువలు కలిగిన వాళ్ళు డబ్బులు తీసుకొని ఈ రోజున నా మద్దతుదారులకు ఓట్లు వేయలేదని చెప్పి ఆయన గానే మాట్లాడితే ఖచ్చితంగా ఆయన దానికి బహిరంగ క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి. చంద్రబాబు గారు కుప్పం ప్రజలను అవమానించినట్ట? 100% కుప్పం ప్రజలను ఘోరంగా అవమానించినట్టు. ఎందుకంటే ఆయనకి అన్ని సార్లు ఓట్లేసి ఆయన ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయకపోయినా కూడా రాష్ట్ర నాయకుడు ఆయన అనే ఆలోచనతో ఆ ప్రజలు ఆయనకి ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆ ప్రజలు ఈ రోజు డబ్బులు కమ్ముడుపోయారని చెప్పి బహిరంగ చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆ ప్రాంతానికి వెళ్ళి ముక్కు నేలకు రాసి బహిరంగ క్షమాపణ చెప్పి రాజీనామా చేసి నేను ఇంక కుప్పాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను చెప్పాలి. ఈ రోజు ఎందుకు రాజీనామా చేయాలని అడుగుతున్నావు అన్నారు. నువ్వే కదా చంద్రబాబు నాయుడు గారు, సంవత్సరం అయింది, ప్రతి సంవత్సరం నుంచి రాజధాని అమరావతి పేరుతో నువ్వు చేస్తున్నటువంటి డ్రామాలు మొదలుకొని ప్రతి సందర్భంలో దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని విధాలు చేశారండి, మొత్తం ఈ ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి, మేమేంటో చూపిస్తాం, ఒక రాజధాని మూడు రాజధానులు అని చెప్పి నువ్వే కదా పలు సందర్భాలు అడిగింది. నిన్నగాక మొన్న కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి మొత్తం రాజీనామా చేసేయండి, నేనేంటో చూపిస్తానని చెప్పి నువ్వే కదా అందరు. ఇక్కడ ఓవరాల్ గా ఎన్నికలు జరుగుతున్నాయి, దీన్ని రిఫరెండం గా తీసుకుందామని చెప్పి మేము పలు సందర్భాలు అన్నాం, నువ్వే అన్నాం ఎస్ ఏ ఎన్నికైనా మేము రెడీగా ఉన్నాం, మీరే మేము ఎన్నికలు వద్దన్నాం, మేము ప్రజల ఆరోగ్యం ముఖ్యం, తర్వాత ఎన్నికలు పెట్టుకుందాం అన్నాం. లేదు లేదు మీకు దమ్ముంటే రండి, దమ్ముంటే రండి అని 100 సార్లు ప్రతి ఒక్క డిబేట్ లో మీరు దమ్ముంటే ఛాలెంజ్ ఇచ్చి ఈ రోజు మీ సొంత ప్రాంతంలో కూడా ప్రజలు మిమ్మల్ని అవలగొడితే డబ్బులు ఇచ్చారు ఇక్కడ 100 కోట్లు ఇచ్చారని చెప్పి నువ్వు అవమానించావనంటే ఇప్పుడు నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా జరిగినటువంటి ఎన్నికలు నిన్ను పలు సందర్భాల్లో చాలా సార్లు నిన్ను మోసినటువంటి ప్రజలు, నీకు ఓట్లేసి నిన్ను ఎమ్మెల్యేగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆ ప్రజలు ఈరోజు మీ ప్రాంతంలో ప్రజలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి కులం చూడకుండా, మతం చూడకుండా, ఈ ప్రాంతాలు చూడకుండా అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వాళ్ళు విశ్వాసం పెంచుకొని ఓట్లేస్తే నువ్వు వాళ్ళని అమ్ముడుపోయారన్నట్టుగా మాట్లాడినందుకు నువ్వు ముందు తప్పు అయింది, నేను తప్పుగా మాట్లాడాను, బహిరంగ క్షమించమని అడిగి రాజీనామా చేస్తే ఎప్పటికైనా నిన్ను కుప్పం ప్రజలు గౌరవిస్తారు. సో నువ్వు వాళ్ళని అవమానించినట్టు లెక్క, నువ్వు మన సొంత కొడుకుని గెలిపించుకోలేకపోయావు, ఇప్పుడు నీ సొంత ప్రాంతంలో కనీసం పట్టుమని 15 మంది సర్పంచ్ని గెలిపించుకోలేకపోయావు, నువ్వు ఇంకా రాజకీయ నాయకుడివి, నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడివి, నువ్వు ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటే మాలాంటి యువకులు వినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినందుకు నిజంగా మేము కూడా సిగ్గుతో మాట్లాడుకుంటాం. ఇంకొక అంశం కూడా మీరు స్పందించాలి, ఇంకొక అంశం మీద కూడా చంద్రబాబు గారు ఇంకొక కీలక వ్యాఖ్య కూడా చేశారు. ఎప్పుడైతే ఇప్పుడు మీరు ప్రజల ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను దాని మీద కూడా మిమ్మల్ని స్పందించమని అడుగుతున్నాను. దానికంటే ముందు ఒకసారి చంద్రబాబు గారు ఆ మాటలు ఏంటో వినండి. మెజారిటీ గెలిచాం, ఏదైతే పెద్ద బయలు ఒకటి ఉంది అరకు వ్యాలీలో, ఒకప్పటి నేను దాన్ని అడాప్ట్ చేసుకుందని చెప్పాను, పనులు కూడా చేశాను. అక్కడ చూస్తే మీరు పెదాలి దాసుబాబు 742 ఓట్లతో గెలిచాడు, 4574 కోట్లు పోలైతే దాంట్లో 724 ఓట్లతో ఆయన గెలిచే పరిస్థితికి వచ్చాడు. ఎందుకు ఏజెన్సీలో గెలిచాము, ఎందుకు ఉత్తరాంధ్రలో గెలిచాము, ఎందుకు ఇక్కడ గెలవలేకపోయాము,
అక్కడ ప్రజలు తిరుగుబాటు చేసి ఎప్పుడూ లేని విధంగా విజయనగరంలో ప్రజలు రోడ్డు మీదకి వచ్చి పోరాడారు, అర్ధరాత్రి పోరాడారు. మీ ఇష్టానుసారంగా ఉన్మాదంతో మీరు చేసి ఈరోజు మళ్ళా సిగ్గు కూడా లేకుండా మార్నింగ్ ఒకటి పెడతారు ప్రెస్ కాన్ఫరెన్స్, మధ్యాహ్నం కూడా పెడతారు, రాత్రి కూడా పెడతారు. ఇదే పని. రైట్ వెంకటరెడ్డి గారు, విన్నారుగా, ఉన్మాదంతో చేస్తున్నారు. ఎందుకు ఏజెన్సీ ప్రాంతాల్లో మేము గెలిచాం, ఎక్కువ ఎందుకు అక్కడ ఓడిపోయాం అనే దానికి ఆయన చెప్పింది ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది, రోడ్డు మీదకి వచ్చి పోరాడారు అనేది. దీన్ని ఎలా కంపేర్ చేస్తారు? ఇందాక ఆయన అదే తిరుపతి ప్రజల్ని మెచ్చుకుంటూ మాట్లాడారు, ఇక్కడేమో రోడ్డు మీదకి వచ్చారు అన్నారు. నాకు అర్థం కావట్లేదు, ఏంటి మీ మీ వెర్షన్ ఏం చెప్పండి ఫస్ట్. సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో 14.72% సీట్లను వాళ్ళకి గెలిచారు. రెండో విడతలో 16.89% గెలిచారు. మూడో విడతలో 15.80% అంటే ఓవరాల్ గా 3% మీద చూస్తే బిలో 14% చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఇది మీ లెక్క, ఇది మీ లెక్క. కానీ వాళ్ళు చెప్తున్నది 18%, వాళ్ళు చెప్తున్నది 20%, మనం చెప్పింది 25%. ఇది ఇది ఇప్పుడు మీరు చెప్పేది ఇది మీ శాతం లెక్క. ఆ లెక్క కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక ఫిగర్ చెప్పారు, 38% ఫస్ట్ పేజ్, రెండో పర్సన్ 39, ఒక వెళ్ళారు, మూడో పర్సన్ 42, నాలుగో పర్సన్ వచ్చారు 41 చెబుతారు ఆయన. ఆయన లెక్కలు కాదు కదా. ప్రజలు ఎవరిని గెలిపించారనేది ప్రతి ఒక్కటే మేము కండవా చేసి డైరెక్ట్ గా ఫోటోలతో సహా పేపర్ లో వస్తా ఉన్నాయి. ఈ రోజు వాళ్ళకి సంబంధించినటువంటి కుప్పంలోనే అదే వాళ్ళకి సంబంధించినటువంటి మీడియాలో కూడా ఏదైతే శ్రీకాకుళంలో 293 సంబంధించినటువంటి పంచాయతీలు మూడో దశలో జరిగితే వైఎస్ఆర్ సిపి మద్దతుదారులు 220 గెలిచారు. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ పుంజుకుందా తగ్గిపోయిందా? గెలిచింది కేవలం 82. విజయనగరంలో చూస్తే 244 జరిగితే 176 వైసీపీ గెలిచింది, 28 తెలుగుదేశం, 1 ఇతరులు. విశాఖపట్నంలో 244 జరిగితే 152 వైసీపీ, 46 తెలుగుదేశం, 41 ఇతరులు. ఇంకెక్కడ పుంజుకున్నాడే నాకు అర్థం కాల. ఎక్కడ పుంజేసుకొని తెలుగుదేశం పార్టీ ఏజెన్సీలు స్వీప్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. అంటే మీకు ఒక 1% 2% పెరిగి ఉంటాయి ఓవరాల్ గా. స్టేట్ మొత్తంలో 14% వస్తే మూడు పేజీల్లో మీకు ఏజెన్సీ ప్రాంతంలో మీరు అన్నట్టుగా ఒక 20% వచ్చినాయేమో. ఇక్కడ పుంజుకున్నట్టేనా? ముందు నీ సొంత ప్రాంతం గురించి ఆడండి చంద్రబాబు నాయుడు గారు. నీ ప్రాంతంలో నువ్వు గెలిపించుకోలేక సర్పంచుల్ని, నీ కొడుకును గెలిపించుకోలేకపోయావు, నీ ప్రాంతంలో సర్పంచులు గెలిపించుకోలేకపోయావు, రేపొద్దున ఎంపీడీసీ ఎంపీడీసీలు కూడా అదే పరిస్థితి, రేపొద్దున మున్సిపాలిటీలు కూడా అదే పరిస్థితి. ఇంకా నువ్వు అక్కడేదో ఒక 1% పెరిగితేనో, లేదంటే ఒక 1% మిగిలిన దానికంటే ఎక్కువ సీట్లు గెలిస్తేనో, నేను అక్కడ ఏజెన్సీలో తిరగబడ్డాను మా వాళ్ళు ఎరగతీసేశారు ఈ అని చెప్తే మాట్లాడడానికి కనీసం మనకన్నా ఉండాలి కదా సార్. మీరు అన్నట్టుగా నిజంగా అక్కడ వైఎస్ఆర్ సిపి కంటే ఎక్కువ గెలిస్తే మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వర్షంలో మనం వెళ్ళచ్చు. వైఎస్ఆర్ సిపి దాకా గెలిచిన దాంట్లో 20% కదా అక్కడ కూడా వాళ్ళు గెలిచింది. అక్కడ మనం మీ ఫిగర్ చూస్తే 152 విశాఖపట్నంలో మాకు వస్తే ఆయనకు వచ్చింది 46 విశాఖపట్నం జిల్లాలో. ఏ ఆయన మాకంటే ఎక్కువ గెలిచారా తక్కువ? కనీసం దగ్గరలో కూడా లేదు కదా. సో దాన్ని చూసి మీరు ఎట్లా గెలిచామని భ్రమంలోకి వెళ్తా ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారు మారాలి ఇప్పటికైనా సార్. ఇప్పుడు గెలుపు ఓటముల గురించి మాట్లాడట్లేదు సార్. గెలుపు అయినా ఓటమైనా దాన్ని స్వీకరించాలి. స్వీకరించి దాని తర్వాత మనం ఏం చేయాలి? ఒకవేళ ఓడిపోతే ఓటమి గల కారణాలు ఏంటి? దాంట్లో మనం ఏ విధంగా ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళాలని ఆలోచించాలి తప్ప, ఓడిపోతే సంబరాలు చేసుకున్నటువంటి పార్టీని మీరు ఎప్పుడైనా చూసారు ఈ రాష్ట్రంలో? ఓడిపోతే సంబరాలు చేసుకుంటున్నారు, మేమే గెలిచేసామని చెప్పి. ఇంతకంటే దారుణం ఏముంటుందా? ఇంకెవ్వరు మార్చలేదు చంద్రబాబు నాయుడు గారిని. ఇంకా ఆయన కర్మ, ఆయన ఇంకా దేవుడు కూడా. ఎందుకంటే కానీ ఒక అమరావతి వెంకటరెడ్డి గారు, ఒక అమరావతి ఉద్యమం ఉత్తరాంధ్రలో ప్రభావం ఉంది, కోస్తాలో ఉంది, సొంత చిత్తూరు జిల్లాలో ఉంది, కుప్పంలో ఉంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ఫలితాల తర్వాత ఆ ప్రభావం ఉన్నట్ట, ప్రజలు అమరావతి రాజధానిగా ఉండాలి అనే అంశాన్ని మర్చిపోయినట్ట, రైతులందరూ కోరుకుంటున్నారు అమరావతి ఉండాలని. దాన్ని ఏ విధంగా చూడాలి? మీరు అక్కడ దాకా వెళ్ళారు సార్. పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల్లోనే అమరావతి ఉద్యమం గురించి లేదు. అంటే అంటే పూర్తి స్థాయిలో అమరావతి ప్రాంతంలో ఎన్నికలు లేవు కదా, అందుకని ఆ 29 గ్రామాల్లో ఎన్నికలు లేకపోవచ్చు. అంటే ఆ 29 గ్రామాలకే ఉద్యమం పరిమితం చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నట్టు. ఆయన ఏమన్నారు? అమరావతి కావాలని చెప్పి
13 జిల్లాల వాళ్ళు కోరుకుంటున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే 13 జిల్లాలు కాదయ్యా, కనీసం పట్టుమని 10 నియోజకవర్గాల్లో కూడా కోరుకోవట్లేదు, ఆ గుంటూరులో కూడా కోరుకోవట్లేదు అని చెప్పి మేము చెప్పాం. దానికి ఈరోజు ఎన్నికల ఫలితాలు నిర్ధారించడం, అదే తాటికొండ నియోజకవర్గంలో కూడా ఎన్నికలు జరుగుతా ఉన్నాయి, అదే విధంగా అదే మంగళగిరి నియోజకవర్గంలో కూడా ఎన్నికలు జరిగినాయి, అదే దుగ్గిరాల, అదే మంగళగిరి నియోజకవర్గం, అదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి సొంత గ్రామం, అక్కడ మీరు చూస్తుంటారు మొదటి విడత ఎన్నికల్లో. అదే విధంగా రాజధాని అనేటువంటి ప్రాంతాల్లో 29 గ్రామాలు మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, అమరావతి ప్రాంతంలో కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో మీరు ఇక్కడ క్లారిటీగా వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు మెజారిటీగా 90% అక్కడ గెలిచారనంటే అమరావతి ఉన్నది ఉన్నంత ఉద్యమం లేనట్ట, అది ఉద్యమం లాగా వాళ్ళు నిజంగా భావించుంటే ఇదే గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి భారీ నష్టం కలిగేది కదా. ఇంకా చంద్రబాబు నాయుడు గారు 13 జిల్లాల గురించి ఆలోచించారు, నేను స్ట్రైట్ గా అక్కడే ప్రభావం లేదు. అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అమరావతితో పాటు మిగిలిన రెండు ప్రాంతాల్లో కూడా డెవలప్ అవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఒక మంచి కార్యక్రమం, ఆయన అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలని ఆలోచనతో వెళ్తా ఉన్నాడు కాబట్టి సమర్థించారు. సమర్థించబట్టే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో మొట్టమొదటి మీరు ఒకసారి అనాలిసిస్ తీసుకోండి శేఖర్ గారు, ఎందుకంటే మీరు చాలా సీనియర్, మీరు కూడా అందరు చెబుతా ఉంటారు దీంట్లో, ఈ ఎన్నికలు ఈ పంచాయతీ ఎన్నికలు మొట్టమొదటిసారి పార్టీల పరంగా జరిగినాయి అని చెప్పాలి. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు పంచాయతీ ఎన్నికలు అభ్యర్థులు చూసి ఓట్లు వేసేవాళ్ళు, కానీ ఈసారి జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లు వేశారు. అంటే అందరూ జగన్మోహన్ రెడ్డి గారే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్ ఇతను, సో ఇతనికి మనం ఓట్ వేయాలని డిసైడ్ అయ్యేశారంటే మీకు 80% పంచాయతీలు గెలవటం అంటే ఇది అసలు నార్మల్ విషయం కాదు శేఖర్ గారు. ఎందుకంటే పంచాయతీల్లో తగ్గ ఫైట్లు ఉంటాయి, అంటే గ్రూపులుగా ఏర్పడి చాలా 60% గెలిస్తేనే బాగా గెలిచినట్టు, అటువంటిది 80% పంచాయతీ ఎన్నికలు వైఎస్ఆర్సీపీ ఈ రోజు గెలవగలిగింది. 4 విడతల మీద 2000 పైగా ఏకగ్రీవాలు ఏంటి అని అంటే ఇక్కడ అర్థమవుతా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని చూసి వాళ్ళ మద్దతుదారుడు అయితే చాలు అని చెప్పి ఓట్లు వేశారు. సో ఇక్కడ క్లారిటీగా చంద్రబాబు నాయుడు పార్టీలు జగన్మోహన్ రెడ్డి ఓకే మీ తరపు నుంచి మీరు ఒక అఖండ విజయం భారీ విజయాన్ని మూట కట్టుకున్నారు, కానీ ప్రతిపక్షం చేసే ప్రధాన ఆరోపణ మీద మీరు సమాధానం చెప్పాలి ప్రజలకి. అక్కడ కుప్పం విజయం ఓకే మీ ఖాతాలో వేసుకున్నా, అక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని అనుకున్నా, ఏదనుకున్నా అక్కడ చంద్రబాబు గారు ప్రధానంగా చేసిన ఆరోపణ ఒక ఉన్మాదం రాజ్యమేలింది. అక్కడ ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు, నిజంగా బలవంతంగా ఉన్మాదం చర్యలు చూపించి ఏదో ఆయన అంటున్నారు రాజారెడ్డి గారి పాలన మరో పులివెందులను చేస్తున్నారని. అలా చేసి మీరు ఈ గెలుపు సాధించారా, అలా చేసి టీడీపీ ఓటమి పాలయ్యేలా చేశారా, ముందు దాని క్లారిటీ చెప్పండి. సార్, ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఏర్పడితే అది మాట్లాడుతూ ఉంటారు, ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళే దాడులకు తెగబడతా ఉంటారు. మీకు తెలుసు ఓడిపోయిన వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారని. ఇంకా చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన గురించి నేను కొత్తగా చెప్పాలా, ఎవరు ఉన్మాదిస్తారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన పాలన ఆయన 5 ఏళ్ల పాలనలో ఆయన ఎన్ని ఉన్మాదంగా ఎంతమందిని హింసించాడు, ఆఖరికి అమ్మాయిలతో కాల్పని సెక్సరాకి వ్యాపారం చేశారు సార్. రాజధాని భూములు ఏంది, విశాఖపట్నం భూములు ఏంది, గుడి భూములు ఏంది, బడి భూములు ఏంది, శ్మశాన భూములు ఏంది, ఏదన్నా వదిలారా సార్? కింద ఇసుక నుంచి మట్టి దాకా, మట్టి ఇసుక మధ్యం దేన్నైనా వదిలారా? 5 ఏళ్ళు మీకు అధికారం ఇస్తే అడ్డగులుగా అసలు ఇలా కూడా దోచేస్తారా అని ఆశ్చర్యపోయేటట్టుగా. నిజంగా దోచేయడంలో చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాలనకి ఆస్కార్ అవార్డు కూర్చున్న అవార్డులు ఇవ్వాలి. ఆ విధంగా దోచేసి మీరు అవతల పార్టీలో గెలుచుకున్న 23 మంత్రులు లాక్కొని మంత్రి పదవులు సిగ్గు లేకుండా ఏం రాజ్యంలో మీరు మాట్లాడేది మీకు రాశారా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో 23 ఎమ్మెల్యేలను లాక్కోండి, వాళ్ళకి 4 మంత్రి పదవులు ఇచ్చి ప్రమాణ స్వీకారం చేయండి అని చెప్పి రాజారెడ్డి గారి రాజ్యాంగం, అది లేదంటే బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం, చంద్రబాబు నాయుడు గారి రాజ్యాంగం, ఏం రాజ్యాంగం రాజ్యాంగంలో చెప్పారా మీకు? మీరు ఇటువంటి కార్యక్రమాలు చేసి మీరు నాయి బ్రాహ్మణులు కనపడితే తోక కత్తిరిస్తా అంటారు, దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారంటారు, ఏ ఈయన మాట్లాడింది నేను అని చెప్పి మీరు దబాయించి మాట్లాడతా, మీరు ఉన్మాదులాగా ప్రవర్తించారా? లేదంటే మేము ఈరోజు ప్రవర్తిస్తా ఉన్నామా? ఇంటింటికి డోర్ డెలివరీగా సంక్షేమ పథకాలు అందిస్తా, డైరెక్ట్ గా నేరుగా అకౌంట్ లో డబ్బులు వేస్తా ఉంటే మాది ఉన్మాద పాలన. అంటే ప్రజలు మాకు ఓట్లు వేస్తే మేము ఉన్మాదులు, ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తే మీరేమో సచ్చీలు, మీరేమో నీతిమంతులు. అక్కడ దానికి సిగ్గు శర్మని ఉండాలి, 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాం, మా వయసు 40 ఏళ్ళు కూడా లేదు, మా చేత కూడా తిట్టించుకున్నాం అంటే నీకన్నా అసహ్యం కలగట్లేదు. ఇంకొకడైతే పార్టీని మూసేసి రాజీనామా చేసి పారిపోయాడు, నీకు కాబట్టి సిగ్గు లేకుండా రాజకీయం అనే ఆ మోజుతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఏదైనా అవకాశం వస్తే మళ్ళీ దోచుకుందామనే ఆలోచనతో ఇంకా కూడా నువ్వు నిర్చిగ్గుగా రాజకీయాలు చేస్తా ఉన్నావు అంటే నీలాంటి దుర్మార్గుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండటానికి అర్హుడు కాదు. నిన్ను కుప్పం ప్రజలు ఇన్నాను భరించి భరించి
నువ్వు మారతావు మారతావు ఇంకా అభివృద్ధి చేస్తావు అని చెప్పి కుప్పం ప్రజలు ఆలోచన చేసి ఉన్నారు. నిన్ను నిన్ను మోస్తే కనీసం ఆ కుప్పాన్ని మున్సిపాలిటీలో కూడా చేయలేనటువంటి దిక్కుమాలను అడుగు నువ్వు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కుప్పాన్ని ఒక గుర్తింపు ఇచ్చి, ఈ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కుప్పాన్ని ఒక మున్సిపాలిటీ చేసి, ఈ రోజు కుప్పం ప్రజలకు కూడా నువ్వు నీకు ఓట్లేసినటువంటి కుప్పం ప్రజలకి ఆ కుప్పం ప్రజలకు కూడా పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందిస్తా ఉంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చి వాళ్ళు ఓట్లేస్తే నువ్వు వాళ్ళ మీద వాళ్ళు డబ్బులు తీసుకున్నారంటవా, వాళ్ళు ఓట్లేస్తే ఉన్మాదులకు వేశారనంటవా, అంటే నీ కుప్పం ప్రాంతంలో ప్రజలు కాదా వాళ్ళు, నీ కుప్పం ప్రజలే కదా, నీకు ఓట్లేసినటువంటి ప్రజలేగా మొన్నటిదాకా, నీ నీ పార్టీలో ఉండాలే కదా మొన్నటిదాకా చాలా మంది, నీ పార్టీలో ఉన్న నాయకులే కదా ఈరోజు చాలా మంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చి జాయిన్ అయ్యింది. అంటే వాళ్ళందరూ ఇక్కడికి వస్తేనేమో ఉన్మాదులు, నీ దగ్గర ఉంటేనేమో నీతి మంతులా, అంటే ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? కనీసం ఎంత ప్రస్టేషన్ లో మాట్లాడుతూ ఉన్నారంటే మేము గెలిచిన ఆనందంలో ఉన్నా, మేము ఏ రోజు కూడా తూలి మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారు. మేము ఓడిపోయాం అంతకుముందు కూడా, మేము కంటిన్యూగా మా పార్టీ పెట్టినాక మేము మొట్టమొదటి మేము అధికారంలోకి రాలే, మేము 2014లో ఓడిపోయాం 1.5% ఓటింగ్ తో. అయినా మేము ఏదన్నా ఆ రోజు ప్రజలను తిట్టామా, ఈవీఎంలు గెలిచి ఈవీఎంల వల్ల గెలిచాడు చంద్రబాబు నాయుడు అని చెప్పామా, ప్రజలకి ఓట్లు వేసినారు చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు మంచివాడు కాదని మేము చెప్పామా? నువ్వు అన్నావు, నువ్వు ఈవీఎంల వల్ల వైఎస్ఆర్ అందుకే కాదు ఇప్పుడు బ్యాలెట్ల మీద జరుగుతోంది. ఇప్పుడు రేపు 4వ విడత ఎన్నికలు జరగబోతున్నాయి 21వ తేదీన, అందులో ప్రధానంగా నారావార పల్లెకు కూడా జరగబోతోంది. అప్పుడు ఏ విధమైన గెలుపుండే అవకాశం ఉంది వైసీపీకి? అదే టైంలో ఈ ఎన్నికల ఫలితాలు రేపు మున్సిపల్ ఎన్నికల పురపాలక సంఘానికి సంబంధించి దాని మీద ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందా సార్? ఎప్పుడు ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఫ్యాను గాలి దాటికి అవన్నీ కుదేలైపోవాల్సిందే. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి సైకిల్ కొట్టుకొని పోయింది అడ్రస్ లేకుండా, మళ్ళీ ఈ రోజు కూడా ఆ సైకిల్ అనేది దగ్గరకు వచ్చేటటువంటి ఛాయలు కూడా కనపడలేదు, కొట్టుకొని ఎక్కడో దూరంగా పడిపోయినటువంటి సైకిల్ అక్కడే ఉంది, ఇంకా అక్కడి నుంచి ఇంకా దూరంగా అటు కొట్టుకుపోతుంది తప్ప ఇటు మా వైఎస్ఆర్సీపీ వైపుగా దగ్గరకు ఆ ఫిగర్ దగ్గరకు వచ్చేటటువంటి ఛాయిస్ కూడా కనపడలేదు. ఈ 3 విడత పంచాయతీ ఎన్నికల కంటే రేపు 4వ విడత పంచాయతీ ఎన్నికలు కావచ్చు, రేపు జరగబోయే మున్సిపాలిటీలు కార్పొరేషన్లు, దాని తర్వాత జరిగేటటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీలు కావచ్చు, దాని తర్వాత జరిగేటటువంటి తిరుపతి ఉప ఎన్నికలు కావచ్చు, రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు నిలబడతారనేది స్పష్టంగా ఈ తీర్పుతో అర్థమైంది. రేపు సింబల్తో జరిగేటటువంటి ఎన్నికలు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ సింబల్తో జరగలేదు కాబట్టి మ్యానిపులేట్ చేసి ఆయన ఏదో 40% లో వేసుకోగలుగుతాడేమో, రేపు పొద్దున్న సింబల్తో జరిగే ఎన్నికలు కాబట్టి మళ్ళీ ప్రిపేర్ అవుతాడు చంద్రబాబు నాయుడు గారు, ఇటు ఓడిపోతాడని తెలుసు కాబట్టి మళ్ళీ వీళ్ళు ఉన్మాదుల్లాగా ప్రవర్తించారు, మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కూడా ఆల్రెడీ గ్రిప్ లో పెట్టుకొని చేశారు, లేదంటే ఎన్ని రకాలుగా ప్రలోభాలకు గురి చేశారు, అయినా కూడా మాకు ఆ 10% వచ్చినాయి లేదంటే ఆ 15% వచ్చినాయి అని చెప్పి మళ్ళీ ప్రిపేర్ అయ్యి మాట్లాడతాడు, మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేస్తాం. పెట్టుకోవాలి ఈయన ఇదే నేపథ్యంలో అక్రమాలకు పాల్పడుతుంది వైసీపీ, అక్రమ అరెస్టులు చేస్తుంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారిని అరెస్ట్ చేశారు, వైసీపీ మద్దతుదారు సర్పంచ్ భర్త మీద దాడి చేశారన్న ఆరోపణతో కొన్ని సెక్షన్లు కూడా ఏబెట్టారు. 341, 324, 143 ఇలా 4 ఒక 5 6 ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి. అయితే ఇది ఒక అక్రమ అరెస్టుగా చెప్తుంది తెలుగుదేశం పార్టీ. అసలు ఏం జరిగింది, చింతమనేని గారి అరెస్ట్ వెనక కారణం అదేనా, ఇంకేమన్నా వ్యక్తిగత స్వార్థాల్లో లాభాలు ఏమైనా ఉన్నాయి? చింతమనేని ప్రభాకర్ గురించి నాకంటే మీ అందరికీ బాగా తెలుసు, ఏ విధంగా అతను అధికారంలో ఉన్నా లేకపోయినా దౌర్జన్యం చేస్తాడు, దాడులు చేయిస్తాడు, అవసరమైతే వాళ్ళని చంపేయడానికి కూడా వెనకాడినటువంటి నీచమైన చరిత్ర చింతమనేని ప్రభాకర్. ఆయన మీద 100ల సంఖ్యలో అంతకుముందు కూడా కేసులు నమోదైనవి, జైలుకు వెళ్ళి వెయిల్ మీద బయటకు వచ్చినటువంటి వ్యక్తి చింతమనేని ప్రభాకర్. నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏదైతే దెందులూరు నియోజకవర్గం కదవేగి మండలం బి సింగవరం గ్రామంలో ఏదైతే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేస్తున్నటువంటి బి సింగారం సర్పంచ్ గా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి భర్త శామ్యూల్ పై దాడి చేసి ఆయన గాయపరిచారు కాబట్టి దానికి సంబంధించినటువంటి సంఘటనలో చింతమనేని ప్రభాకర్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అంతకు ముందు కూడా ఆల్రెడీ ఏదైతే నిమ్మాడలో నచ్చెన్నాయుడు గారి సొంత అన్న కుమారుడి మీద కూడా వాళ్ళ నామినేషన్ వేయించబోతే వాళ్ళు కూడా అరెస్ట్ జరిగింది, ఆ రోజు వీడియో ఫుటేజ్ వచ్చింది, వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు. అంటే మీరు దౌర్జన్యం చేసిన అరెస్ట్ చేయొద్దు, మీరు అవసరమైతే మేము దాడులు చేస్తాము, దేనికైనా తెగిస్తాం, మీరు అరెస్టులు చేయొద్దనంటే
అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నడిచింది అంటే వైసీపీ చేస్తే కరెక్ట్ తెలుగుదేశం పార్టీ నేతలతో చేస్తే తప్పు అన్నట్టుగా ఉంది మొన్న విజయవాడలో మూడో వార్డుకు సంబంధించి ఒక సర్పంచ్ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ మహిళా అభ్యర్థి మీద దాడి జరిగింది అనేది స్వయంగా వీడియోలతో సహా బయటపెడుతుంది తెలుగుదేశం పార్టీ అక్కడ వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారని అలాగే మొన్న ఎక్కడో ఇంకో చోట కూడా వేసిన రోడ్లు ఆ సర్పంచ్ అభ్యర్థి ఇంటి ముందుదే ప్రొక్లేన్ తీసుకెళ్లి పగలగొట్టేశారు రాత్రికి రాత్రి అని అంటే వాళ్ళ మీద అరెస్టులు లేవు చర్యలు లేవు కానీ ఇక్కడ చింతమనేని గారిని మాత్రం ఇమీడియట్ గా అరెస్ట్ చేశారు అని దేనికి బోడిగుండుకి మోకాలకి లింక్ పెట్టడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. నర్సరావుపేట దగ్గర జరిగింది ఏంటంటే అది అసలు అక్కడ గ్రామంలో ఓటీకే జరగలేదు. అది నర్సరావుపేట అనుకుని ఉంటది. నర్సరావుపేట మున్సిపాలిటీలో అది ఇంక్లూడ్ అయినటువంటి గ్రామం. సో అక్కడ వాళ్ళకి ఆల్రెడీ ఒక బిల్డర్ కట్టినప్పుడు అక్కడే చెప్పారు వాళ్ళు రూల్స్ విరుద్ధంగా ముందు రోడ్డు మీదకి వచ్చి కూడా వచ్చి కట్టేస్తే ఆల్రెడీ రెండు సార్లు నోటీసులు ఇచ్చారు. ఇంటికి వెళ్ళి మరీ నోటీసులు ఇచ్చారు అంటించారు. రెస్పాండ్ కానప్పుడు దానికి అధికారులు అక్కడ తొలగించారు. అక్రమ కట్టడాలను పోల్చొద్దు. అక్రమ నివాసంలో ఉంటున్నటువంటి అక్రమ పంపలో ఉంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అక్రమంగా ఉన్నాయన్ని కూలిస్తే ఈయన దాని మీద పోరాడతాడు. ఈయన ఏ రోజు సక్రమంగా పోరాటం చేయడు కదా. ఈయన బతికే అక్రమం కదా. ఈయన లాక్కున్న పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? పార్టీని అక్రమంగా లాక్కున్నాడు. ఈయన ఉండేది అక్రమ పంపలో. ఎవరన్నా అక్రమ పంపల్ని అక్రమ కట్టడాలని అక్రమంగా ఆక్రమించినట్టు కూల్ చేస్తే గీతం విద్యా సంస్థలు విశాఖపట్నంలో వాటన్నిటి మీద ఈయన కదా పోరాడింది. ఆయనకు అలవాటు అంటే పోరాడి ఇది మాట్లాడితే ఎన్నికలకో లేదంటే వైఎస్ఆర్సీపీకి దాన్ని ముడిపెట్టాం. అధికారులు వాళ్ళ పని చేసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా వెళ్తే దాన్ని కూడా ఒక పార్టీకి ఒక ఎన్నికలకి లింక్ పెట్టడం అంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి మోసపూరితమైన ఆలోచనతో వెళ్తున్నాడని స్పష్టంగా అర్థమవుతుంది. మా పార్టీ వాళ్ళు కూడా మాట్లాడారు. కొన్ని సందర్భాల్లో మాట్లాడినప్పుడు వాళ్ళ మీద కూడా కేసులు నమోదైంది. ఇదే ఎలమంచిల్లిలో కన్నబాబురాజు గారి ఎమ్మెల్యే గారి మీద కూడా కేసు నమోదైంది. తర్వాత ఆయన మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చారు. సో ఎక్కడ ఎవరు తప్పు చేసినా ఎన్నికల విధులకు సంబంధించి ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ని ఎవరన్నా ఉల్లంఘిస్తే లేదంటే వాళ్ళ విధులను ఎవరన్నా ఆటంకం కలిగించినప్పుడు ఖచ్చితంగా కేసులు నమోదవుతాయి. ఆ కేసులు బట్టి కొన్ని బెయిలబుల్ సెక్షన్స్ ఉంటాయి, కొన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉంటాయి. వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళు ఏదైనా దాడి చేశారనుకోండి ఖచ్చితంగా వాళ్ళ మీద అరెస్ట్ చేస్తారు. అదే వాళ్ళని నామినేషన్ కూడా అడ్డుకొని బలవంతంగా వీడియోలు వచ్చి వాళ్ళ మీద వాళ్ళ హత్యాయత్నం కేసు పెట్టినప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొన్ని కేసులు కొన్ని రకాలుగా ఉంటాయి. దాని ప్రధాన్ని ఒకేదానికి ఆపాదించడం సరైనది కాదు. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్, కార్మూరి వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మొత్తానికి మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఏంటి అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంలో పడింది అనేది. ఇదే ఫలితాలు రిపీట్ అవుతాయి రేపు జరగబోయే ఎన్నికల్లో అనేది కూడా వైసీపీ వ్యక్తం చేస్తున్న ఆశాభావం. ఇది వాళ్ళ ప్రజా ప్రశ్న.